ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మనకు లోక్ 2024 సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఆ వివరాలన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం. నల్గొండ లోక్సభ స్థానంలో తొలి నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన మాజీ ఏఎస్ చొల్లెటి ప్రభాకర్, బీజేపీ అభ్యర్థి సోనంపూడి సైదిరెడ్డి తరఫున తొలి శెట్టి నామినేషన్ సమర్పించిన పార్టీ నేతలు. ఇక తెలంగాణలో కాసేపట్లో ప్రారంభం కానున్నాయి నామినేషన్లు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్ వేయనున్నారు. మనకు 20 తారీఖు వరకు అయితే ఈ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. 26న పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 29న మనకు షెడ్యూల్ అయితే విడుదల చేస్తారు. ఇక 13వ తారీఖున ఎలక్షన్లు అయితే కోడ్ రావడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో మొదలైంది. మనకు తెలంగాణలోకి వచ్చేసి లోక్సభ నామినేషన్ల ప్రక్రియ మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ మనకు ఒకసారి ఎలక్షన్లు జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావస్తూ స్టార్ట్ మొదలు చేయడం జరిగింది. 20 తారీఖు వరకు అయితే ఈ నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.